ముందుగా శ్రీ షిర్డి సాయి ఆర్ట్ క్రియేషన్స్ పెద్దరాసు నాగప్ప గారు సమర్పించు మన పెద్దరాసు సుబ్రహ్మణ్యం గారు నిర్మించిన దర్శకులు ఆంజనేయులు గారు దర్శకత్వం వహించిన ఈ యొక్క పెద్దమంబ చిత్రం యొక్క తిమ్మమాంబ ఆడియో ఆవిష్కరణకు ఇచ్చేసిన మా పౌర సరఫరాల శాఖ మంత్రులు పెరటాల సుంత గారికి అలాగే మా మైనారిటీసు అలాగే పౌర సంబంధాల అలాగే ఐటీ మరియు ఈ యొక్క తెలుగు సంస్కృతి భాష అలాగే ప్రభాస తెలుగు వారి శాఖ మాచులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఒక ఆడియో ఆవిష్కరణ ఇచ్చేసిన కళాభిమానులకు కళా పోషకులకు సినీ ప్రముఖులకు అలాగే పాత్రికేయులకు కళాభిమానులకు అందరి అలాగే నా అభిమానులకు అందరికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా నేను ఒక అనంతపురం జిల్లా శాసనసభ్యుడు కావడం అలాగే అనంతపురం జిల్లా అంటే నందమూరి వారి కిలా అదంతా తెలిసిన విషయమే. ఎప్పుడో నాన్నగారు ఒకసారి పదవి చుట్టూ అయినప్పుడు అప్పుడు కొత్త చెరువు అక్కడి నుంచి ఒక ఉద్యమం లేవతీసి బయలుదేరి మనకి తిరిగి చాలామంది ఎంతో అందరూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలపణం చేసి తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం కొత్త చెరువు. అలాగే ఆ పక్కన ముక్కపట్నం అలాగే మిగతా ఈ యొక్క అనంతపురం జిల్లా యొక్క ఈ చారిత్రాత్మక చిత్రం అంటే మన కదిరి మన ఆంధ్ర రాష్ట్రంలో కదిరి అనంతపురం జిల్లాలో కదిరి సమూహంలో ఉన్న ఈ గుట్ట బయలు గుడి బయలు ఇక్కడ ఒక నాలుగు ప్రపంచ ప్రఖ్యాతి కంచిన ఈ ఆరు ఎకరాల్లో ఆరు ఎకరాల విస్తీర్ణం గల ఈ మర్రిమాను తిమ్మమాంబ మర్రిమాను అటువంటి ఈ యొక్క చారిత్రకమైన 13-14 శతాబ్దంలో జరిగిన ఈ యొక్క కథను చారిత్రాత్మక కథను చిత్రరూపంలో మన ముందు తీసుకొచ్చిన ఈ యొక్క బృహత్ ప్రయత్నాలలో ఒక సమితి కావడం ఒక భాగం కావడం నా గురు చాలా సకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా నాకు ఈ మన తెలుగు భాష అన్నా సంస్కృతి అన్నా సంప్రదాయాలన్నా ఈ చరిత్ర అన్నా నేను జీవం కోసుకుంటాను. ముఖ్యంగా నాకెంతో ఇష్టం అది నా పూర్వజుల సుఖంగా భావిస్తున్నాను. ఒక ఎన్టీ రామారావు గారి అబ్బాయిగా పుట్టడం అలాగే అది నాకు వారసత్వంగా రావడం నా దృష్టంగా భావిస్తూ ఇవాళ మరి మనకు తెలిసిందే మరి ఒక ఘనవిజయం సాధించాలి అందరి ఆదరాభిమానాన్ని పొందాలని ఏ ఉద్దేశం అయితే ఈ చిత్రం నిర్మించారో ఆ ఉద్దేశం ఆ సంకల్పం సంకల్ప బలిగా ఉంటాం అది చాలా గట్టిది. ఎటువంటి మనం ఏదో దుర్మూర్తాలు అవి చూసుకుంటాం ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు దానికంటే మనకు మనం వచ్చే ఒక వైబ్రేషన్స్ ఇవాళ ఒక ఆలోచన ఒక మంచి ఆలోచన అదే సంకల్ప బలి ఇవ్వటం. అటువంటి మంచి సంకల్ప బలితో ఈ చిత్రాన్ని ప్రారంభించారు ఇవాళ పూర్తి చేశారు. ఆ యొక్క అవాంతరాలన్నింటినీ కూడా దాటి చెప్పారు ఆయన ఇందాక పెద్దరాజు సుబ్రహ్మణ్యం గారు పెద్దరాజు సుబ్రహ్మణ్యం గారు. సో ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు వారికి ఉండాలని చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధించి ఏ లక్ష్యంతో అయితే ఉద్దేశంతో అయితే ఈ చిత్రాన్ని తీశారో అందరూ ఆదరించాలని ఈ చిత్రాన్ని ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా ఆశించి సాయిబాబాను కోరుకుంటూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చిన ముందుగా మా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన చెప్పగానే ముందుగా ఓకే మా ప్రాంతం మా అనంతపురం జిల్లా దాని తర్వాత నేను అక్కడ హిందూపురం శాసనసభ్యుడిని. సో నాకు ఎన్నో మరి మా అందరితో పాటు మాకు ఎంతో బరువు బాధ్యతలు ఉన్నాయి. ఆ యొక్క ప్రాంతం ప్రభుత్వం కూడా ఎంతో దృఢ సంకల్పంతో దృఢ నిశ్చితంతో నిశ్చయంతో ఆ యొక్క ఉన్న నీటి ఎత్తడిని దాన్ని ఆ యొక్క సమస్యను తీర్చడానికి ఈ యొక్క సంవత్సరం చివరి లోపు తప్పకుండా ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ సస్యశామలం చేసి అటు తాగునీరు అటు సాగునీరు ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు అప్పుడు మొదలుపెట్టారో దాన్ని అభినవ భగీరథుడు ఎవరు ఎన్టీ రామారావు ఆనాడు తెలుగు గంగ ఆ
ఆయన మొదలు పెట్టినప్పుడు చాలా మంది ఆయనతో అవహేళన చేశారు. ఇది జరిగే పని అని సినిమా అనుకుంటాడు ఆయన. అటువంటిది చేసి చూపించాడు ఆయన. మరి ఒక తమిళనాడుకి వాళ్ళ చెన్నై పట్టణానికి ఏ పట్టణం నీరు తాగి ఏ నీటితో స్నానం చేసి అయితే ఆయన అంత మహాను వాడాడు. ఏ రుణం ఉంచుకోరని మనం అంటూ శత్రు రుణం ఏ రుణాలు ఉంచకూడదని మనం అలాగే ఆ రుణాన్ని కూడా తీర్చుకుంటూ అటు రాయలసీమ చిత్తూరు జిల్లాని కూడా సస్యశ్రావనం చేస్తూ ఆయన అటు నీరు అందించడం జరిగింది వాళ్ళ. అలాగే ఈ యొక్క ఈ అందరి నివాజన సమంతిని కూడా త్వరగతిని పూర్తి చేసి ఆ యొక్క అభినవ భగీరథుడు ఏదైతే ఉందో దాన్ని ఏ ఆయన మనసు పుత్రికే హెచ్ఆర్ఎస్ఎస్ దాన్ని పూర్తి చేస్తాం త్వరగతిని ఈ సంవత్సరం చివరిలో పని మరొకసారి ఈ యొక్క విషయాలన్నీ గుర్తు చేస్తుంది. ఎటువంటి చిత్రాలు ఎటువంటి సినిమాలు అంటే ఇవెంతో చారిత్రాత్మక విలువలతో కూడిన చిత్రం. అటువంటి చరిత్రలో ఎక్కే ఒక పన్ను మన చరిత్ర ఎక్కడానికి కాదు. చరిత్ర దాని అంతటికే నేను ఇప్పుడు మన చరిత్ర వెనకెళ్ళక్కర్లేదు. చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకుని మనం అంటే చరిత్ర మనం వెంటనే వస్తుంది. కాలం వెంట మనం పరిగెత్తక్కర్లేదు, కాలం మనం వెంటనే వస్తుంది. ఆ విశ్వాసంతో ఈ యొక్క చిత్ర సభ్యులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఆదిత్య మ్యూజిక్స్ వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుని వాళ్ళని బాగా డబ్బు కూడా చేసుకోవాలని మనసు ఏదైనా వ్యాపారాత్మక చిత్రం అనేది ఒక చిత్రం చిన్నది పెద్దది అంటారు. నాకు ఎప్పుడో తేడా మేము తెలియదు. ఒక చిత్రం చిన్న సినిమా అయితే కూడా కమర్షియల్ హిట్ అంటారు. మరి మేము చేసే పెద్ద సినిమాలు కూడా కమర్షియల్ అంటారు. మరి ఏదో నాకు తెలియదు. అది చిత్రరంగంలో పెద్దలే ఆలోచించాలి. మరి ఒక చిత్రం మరి ఒక చిత్రంలో పాటలు కూడా చిత్రం విజయవంతం కావడానికి అంటే ఆర్థికంగా కూడా విజయవంతంగా కావడానికి ఎంత దోహదపడుతుందో మరి చిత్ర నిర్మాతలతో కూడా ఇంకొంది మంది మంచి చిత్రాలు నిర్మించి చిత్రానికి తోడుపడే మంచి సంగీతాన్ని కూడా వాళ్ళు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పాత్రికేయులు అందరూ కూడా ఇటువంటి మంచి సినిమాల్ని పాత్రికేయులు ముందుకు రావాలి, బాగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇటువంటి చిత్రాలను తప్పకుండా నా వంతు సహసహకారాలు ఎప్పుడు ఈ యొక్క చిత్రానికి ఇలాంటి చిత్రానికి ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.